గోల్గప్పాస్ తయారు చేద్దాం. దానికోసం కాబూలీ చనా ఇది రాత్రి నానబెట్టి పెట్టుకోవాలి, తెల్లారి ఉడకబెట్టుకోవాలి. పొద్దున ఆ నానిన శనగల్ని తీసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. కొంచెం పించు వేసుకొని అలా కొంచెం ఉప్పు వేసుకోవాలి, వేసి ఉడకబెట్టుకోవాలి. ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టి పొట్టు తీసి మ్యాష్ చేసి పెట్టుకుందాం. పానీపూరి పానీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాము. చింతపండు నానేసుకోవాలి కొంచెము, అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఇంగువ, కొంచెం చాట్ మసాలా, ఉప్పు, క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడి. గ్రైండర్లో కొత్తిమీర, పుదీనా, అల్లము, పచ్చిమిర్చి, చింతపండు వేసి గ్రైండ్ చేయాలి. ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్ వేసి దాన్ని ఒక బౌల్లో తీసుకొని దీంట్లో కొంచెం క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడి, హింగ్, కొంచెం చాట్ మసాలా, కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోసుకుందాం. ఇట్లా అన్నీ కలిపినాక నీళ్ళు ఈ విధంగా అయినాయి. ఆలుగడ్డ మసాలా, అదే పానీపూరిలో తయారు చేసిన మసాలా తయారు చేసిన ఆలుగడ్డ మ్యాష్ చేసిన తర్వాత ఇందులో చాట్ మసాలా, ఉప్పు, కారము, పెప్పరు, క్యూమిన్ పౌడరు అండ్ హింగ్ వేసి కలపాలి. ఇట్లా ఇది ఉడికించిన కాబూలీ చనా చాలా మెత్తగా అయింది. ఇట్లా మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. పానీపూరిలకు పూరీలు కావాలి కదా, ఇట్లా మనకు రెడీమేడ్ ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి. అవి ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకొని ఇవి మైక్రోవేవ్లో ఒక 30 సెకండ్స్ పెడితే మంచి పాప అవుతాయి. 30 సెకండ్స్ పెడితే చూద్దాము ఇట్లా మంచిగా అవుతున్నాయి. దాపు ఉంచుకోవాలి మంచిగా. ఒకవేళ 30 సెకండ్స్ సరిపోకపోతే ఇంకొంచెం పెంచుకోవచ్చు. పానీపూరి పూరీలను మైక్రోవేవ్లో వేడి చేసుకున్నాక ఇట్లా అయినాయి. దీన్ని పూరి అండ్ పానీ చోలే అండ్ ఇందాక పొటాటో మ్యాష్ తోటి చేసిన ఇది తయారైంది, మసాలా తయారైంది. ఇవన్నీ మనం ఇంట్లో పూరీలో పెట్టుకొని తినాలి. ఇట్లా పానీ పూరి తీసుకొని దీనికి చిన్న హోల్ చేసుకొని ఇట్లా హోల్ చేసుకొని దాంట్లో ఈ చోలే శనగలు కొన్ని వేసుకొని తర్వాత ఈ పొటాటో మసాలా కూడా కొంచెం ఇందులో వేసుకొని ఇందులో పానీ తయారు చేసిన పానీ నింపుకోవాలి. ఇట్లా రెడీ.